విజయనగరం ఇదో చరిత్రాత్మక చిహ్నం ఇక్కడ రాజులు ఉన్నారు దశాబ్దాలుగా రాజకీయాలు ఏలిన వారు ఉన్నారు కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉంది టీడీపీ వస్తే అశోక్ గజపతి రాజు వైసీపీ వస్తే బొత్స సత్యనారాయణ హవా ఇది అక్కడ నడిచే నికర్సు అయిన రాజకీయం రాజుగారి రాజకీయం ఒక ఎత్త అయితే మరి బొత్సగారి రాజకీయం మరీ బీభత్సంగా ఉంటుంది జిల్లా అంతటా తన కుటుంబ హవా నడుస్తోంది తానేమో మంత్రి సోదరుడు అప్పల నరసయ్య గజపతి నగరం ఎమ్మెల్యే మరో సోదరుడు బడ్డుకొండ అప్పలనాయుడు నెలుమర్ల ఎమ్మెల్యే మేనల్లుడు మొన్నటి వరకు షాడో నేతగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్ ఇలా విజయనగరాన్ని తన కుటుంబ రాజకీయ అడ్డాగా మార్చుకున్నారు బొత్స అందుకే జగన్ కు ఇష్టం లేకున్నా విజయనగరం జిల్లా రాజుగా ఉన్న బొత్సకు తలగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది తొలి కేబినెట్ లో మంత్రిగా తీసుకోవడంతో పాటు విస్తరణలో కొనసాగింపు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు దాపురించాయి అటువంటి బలమైన నేత అడ్డాలో జనసేన జవసత్వాలు నింపుకుంటోంది బలమైన శక్తిగా మారుతోంది ఇప్పటికే కొందరు పవన్ గూటికి చేరుతుండగా మరికొందరు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు అయితే ఈ క్రమంలోనే అక్కడ జనసేనకు చెందిన ఓ వీర మహిళ విరోచిత పోరాటం బయటపడింది బొత్స సామంత రాజ్యంగా ఉన్న విజయనగరంలో రాయలసీమ తరహాలో జడ్పీటీసీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి చాలా స్థానాలకు అసలు పోటీయే లేని పరిస్థితి నడిచింది అటువంటి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నానంటూ ఆరు పదులకు దగ్గరగా ఉన్న ఓ వీర మహిళ ముందుకు వచ్చింది జడ్పీటీసీగా పోటీ చేసి వెయ్యి ఓట్లు సాధించింది అధికార పార్టీ దౌర్జన్యాలకు ఎదురొడ్డి గట్టి పోరాటమే చేసింది ఆమె పేరు హెచ్చర్ల పార్వతి ఓ సాధారణ గృహిణి వ్యవసాయ కూలీగా ఉంటూ సాహసోపేత నిర్ణయంతో ఎన్నికల బరిలో దిగింది ఎదురుగా అధికార పార్టీ రూపంలో రాక్షస సైన్యం ఉన్నా ఎదురొడ్డి పోరాడింది తనతో పాటు జనసేన ఉనికిని చాటి చెప్పింది ఈ వీరమహిళ ఇటీవల జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉత్తరాంధ్రలో పర్యటించారు అందులో భాగంగా విజయనగరం జిల్లాలో చాలా ప్రాంతాలను సందర్శించారు విషయం తెలుసుకున్న పార్వతి నాదెండ్ల మనోహర్ కలుసుకున్నారు నాడు ఎన్నికల్లో ఎదురైన పరిస్థితులను వివరించారు పవన్ బొమ్మ ఆయన ఆశయాలతో ముందుకు వెళ్లాలని ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలు చెబితే వెయ్యి ఓట్లు పొందగలిగానని చెప్పుకొచ్చారు ప్రజల్లో జనసేన పైన పవన్ పైన సానుకూలత ఉందని కూడా ఆమె చెప్పుకొచ్చారు ఇదే స్ఫూర్తితో పనిచేస్తే జనసేనకు ఉజ్వల భవితం ఉందని కూడా తన మనసులో మాటను మనోహర్ ఎదుట విన్నవించారు అయితే ఈ వీడియోలు పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి తెగ సర్కులేట్ అవుతున్నాయి జనసేన అధినేత పవన్ దీనిపై స్పందించారు పార్వతి తెగువకు తెగ ముగ్ధుడయ్యారు ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు అవి ఆయన మాటల్లోనే ఎన్నికల్లో పోటీ చేయడం కొన్ని కుటుంబాలకే పరిమితం ఏకగ్రీవం చేసుకుంటామనే నియంతృత్వ సౌమ్యానికి ఊపిరిపోస్తున్న తరుణంలో నేను నిలబడతాను అని సాధారణ గృహిణి శ్రీమతి ఎచ్చర్ల పార్వతి గారు ధైర్యాన్ని చూపడమే జనసేన సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు ప్రజాస్వామ్య ప్రక్రియను తోసిరాజనే బోర్జువా పోకడాలతో ఆధిపత్యం చలాయిస్తే పార్వతి గారు లాంటి వాళ్లు ఖచ్చితంగా నిలువరిస్తారు అని కూడా పవన్ అన్నారు ప్రస్తుతం పవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అటు నెటిజన్లు సైతం ఎవరి మహిళ అని ఆసక్తిగా చూస్తున్నారు చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి